ఉద్యమంలో మీరు ఎలాంటి పాత్ర పోషించారు? అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ద్వారా రెండు రకాలుగానే తెలంగాణ కోసం ఉద్యమించి కేసుల పాలై జైలుకు పోయినటువంటి వ్యక్తిని. మీకు కూడా అలాగేమన్నా మీకుందా? ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనేమన్నా కోరికుందా? బొడిగే శోభక్క ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సుంకే రవిశంకర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అదే ఆనవాయితీ ఈసారి కూడా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు రాజకీయాలకు ఎలా వచ్చారు? ఇచ్చిన పనిని చేసి పెట్టిన ఆలతను శబాష్ అని పెట్టుకున్న చరిత్ర మాకుంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు? ఒక వ్యక్తి మీద కోపం ఉండొచ్చు, అంతే తప్ప పార్టీ మీద కోపం కాదు. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన కేసీఆర్. ముంపుకు గురైన వారికి సరైన న్యాయం తప్పకుండా చేస్తారు. కేటీఆర్ని ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటారు? ఆ రోజు టీఆర్ఎస్ అయినా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు సుప్రీం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎలాగా మీ విద్యాభ్యాసం ఇక్కడ జరిగింది? నాది నేను కరీంనగర్లో 10th వరకు ఇక్కడే కరీంనగర్లో శ్రీనివాస స్కూల్లో చదివాను మేడం. ఓకే. తర్వాత నాకు అగ్రహారం పాలిటెక్నిక్ చేసిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో పూర్తి చేయలేక నేను మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంబీఏ కంప్లీట్ చేసుకొని అడ్వకేట్గా 4 సంవత్సరాలు కూడా నేను ప్రాక్టీస్లో ఉన్నాను. ఆ తదుపరి రాజకీయాలకు రావడం జరిగింది మేడం. సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కంసాల అనేది కరీంనగర్లో ఒకటే ఫ్యామిలీ ఉంటుంది. యాక్చువల్గా మాది చొప్పదండి, చిటాల్పల్లి విలేజ్ మా తాతగారిది. మా నాన్న పుట్టిన తర్వాత మేము ఇక్కడికి వలస రావడం జరిగింది. కరీంనగర్ కార్ఖానా ఆడలో బీటీ మార్కెట్ పక్కనే మేము ఇల్లు నిర్మించుకొని కరీంనగర్లో ఉంటున్నాం. మా నాన్నలు 2 అన్నదమ్ములు, నేను ఒక్కడే అబ్బాయిని, 2 అక్కాయలు. మా చిన్న కుటుంబం. దాదాపు కంసాల వంశం అనేది కరీంనగర్లో మా టౌన్లో కానీ ఒక కుటుంబం ఉంది. మీరు రాజకీయాలకు ఎలా వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మేమున్న పరిసరాలలో ఎవరికి చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అందరికి కూడా ఎలాంటి కష్టం వచ్చినా, వారి ఇంట్లో కుటుంబ తగాదా ఉన్నా, ఆస్తి పంపకాల గొడవలు ఉన్నా మా తండ్రి దగ్గరికి రావడం, మా నాన్నగారు చెప్పినట్టే వాళ్ళు వినడం చేసేవారు. వాళ్ళు మాకు ఇస్తున్నటువంటి గౌరవంతో నేను రాజకీయాల్లోకి వస్తే ఇంకా గొప్పగా మనం వారికి సహాయం చేయగలుగుతామన్న ఆలోచన నాకు ఉండడం వలన నేను రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి చిన్నప్పటి నుండి నాకు కలిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎలాంటి పాత్ర పోషించారు? నేను ప్రజా సంఘాల జేఏసీ నుండి అటు దళిత ఉద్యమాలను, అన్ని కుల సంఘాలను కలిపి కూడా ఒక నిర్మాణం ఈ కరీంనగర్ జిల్లాలో నేను చేసి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఆ రోజు ప్రజా సంఘాల జేఏసీ ద్వారా మరియు అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ద్వారా 2 రకాల ఉద్యమాలలో నేను తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది. సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపును కూడా దాన్ని పాటిస్తూ 2 రకాలు కూడా నేను తెలంగాణ కోసం ఉద్యమించి కేసుల పాలై జైలుకు పోయినటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడు కిసాన్ నగర్లో మీరు గెలిచారు కదా, ఫస్ట్ టైం గెలిచారు అనుకుంటా? నేను 2 సార్లు మేడం. 2014లో కేసీఆర్ గారి అనుగ్రహం, మా గంగుల కమలాకర్ గారు బీఫామ్ ఇవ్వడం, 2 సార్లు కూడా నేను ఇప్పుడు కిసాన్ నగర్ కార్పొరేటర్. మీరు 2 సార్లు కిసాన్ నగర్ కార్పొరేటర్గా వర్క్ చేస్తున్నారు కదా, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. 2 సార్లు, 2వ సారి కూడా మిమ్మల్ని ఎన్నుకున్నారు. అవునండి. ఏమేమి పనులు చేశారు మీరు? కిసాన్ నగర్ అనేది చాలా వెనుకబడిన ప్రాంతం అండి. ఓకే. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా రైతులు కిసాన్ నగర్లో రైతులు ఉన్నారండి. ఉన్నారు. ఇదంతా పొలాలే, మనం కూర్చున్న ప్లేస్ ఇదంతా ఒక పొలాలు. ఇప్పుడు ఇదంతా కిసాన్ నగర్ అభివృద్ధి చెందింది, అదే విషయం నేను చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి మెంగలు, పసుల, ఆకుల ఇట్లాంటి వాళ్ళు మా కాపు కులస్తులు అందరూ కూడా ఇక్కడ ఈ భూములు ఉంటాయి వాళ్ళ. ఇదంతా వాళ్ళు అప్పుడు ఇక్కడ కిసాన్ నగర్ అనే ఒక నామకరణం చేసుకొని ఈ కిసాన్ నగర్ ప్రాంతం అనేది అప్పుడు ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత దినదిన రైతులు ఉండేవాళ్ళు కిసాన్ నగర్ అనేది పెట్టుకోవడం జరిగింది. అయితే ఇదంతా పొలాలు ఉండడం వలన అభివృద్ధికి చాలా కొంత లేటుగా స్టార్ట్ అవ్వడం, కానీ ఇల్లు మాత్రం తొందరగా ఎప్పుడైతే ఇక్కడ ప్లాటింగ్ చేయడం అయిందో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్మడం, ఇల్లు కట్టుకోవడం జరిగింది. కానీ దాని దగ్గర అభివృద్ధి జరగలేదు. రోడ్లు కానీ మౌలిక వసతులు ఇవి కూడా ఏర్పడలే. అప్పుడు మరి నేను 2014 గెలవడం, కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. ఆ కేసీఆర్ గారు రావడంతో ఎన్నో రకాల నిధులు మరి అప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు. స్మార్ట్ సిటీ నిధులు తేవడం జరిగింది. గంగుల కమలాకర్ గారు సీఎం ఆఫ్ స్టూడెంట్స్ తీసుకోవడం జరిగింది. అట్లా దాదాపు 8 కోట్ల రూపాయల నిధులతో నేను కిసాన్ నగర్ను అభివృద్ధి చేశాం. 8 కోట్ల రూపాయల నిధులు మరి ఆ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, మరి అప్పటి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వారు నా డివిజన్ మీద మొదటి ప్రాధాన్యత ఇచ్చి నాకు నిధులు ఇవ్వడం వల్ల ఈ కిసాన్ నగర్లో దాదాపు మౌలిక సదుపాయాలంతా మొదటి ప్రాధాన్యతగా చేయడం జరిగింది. ఇప్పుడు 100% అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరిగాయంటారా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా? ఇంకో 20% పనులు ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకునేది ఉంది, మహిళా భవనం కట్టుకునేది ఉంది. ఇవన్నిటి కూడా ప్రపోజల్ పంపడం జరిగింది. మా మంత్రివర్యులు హామీ ఇవ్వడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అతి తొందరలోనే వాటికి కూడా భూమి పూజ చేసుకొని పనులు మొదలు పెట్టుకుంటాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే 2 సార్లు కార్పొరేటర్గా విన్ అయ్యారు. చాలామంది ఏంటంటే కార్పొరేటర్గా గెలిచాక నెక్స్ట్ స్టెప్ ఎమ్మెల్యే కావాలి అని ఒక కోరిక అయితే ప్రధానంగా చూస్తూ ఉంటాం. మీరు కూడా అలాగేమన్నా మీకు ఉందా? ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని ఏమన్నా కోరిక ఉందా? నేను డిగ్రీ పూర్తయిన తర్వాత నాకు తెలిసి కేంద్ర మంత్రి వారు చెన్నంనేని విద్యాసాగర్ రావు గారు ఉన్న సమయం అది. ఆ సమయంలో నాకు అటవీ శాఖలో ఉద్యోగం కూడా నాకు రావడం జరిగింది. అప్పుడు అవకాశాలు దగ్గరికి వచ్చినా కూడా నాకు రాజకీయాల మీద ఉన్న ఆసక్తి వలన నేను ఆ ఉద్యోగానికి వెళ్ళలేదు. అప్పటి నుండి కూడా నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను. అంటే ప్రజలకు సేవ చేయాలంటే ఒక చిన్న పదవితో సాధ్యం కాదు. చేసేంత పదవి ఏదైనా చేయగలుగుతాం, కానీ విస్తారంగా ఇంకా చాలామందికి మనం ఉపయోగపడాలంటే ఆ పదవి మనకు సూటబుల్గా ఉండాలి, మనకు చేసేంత స్కోప్ ఉండాలి అందులో. అందుకనే అప్పుడే నేను ఒక శాసనసభ్యునిగా ఆ స్థాయి హోదా నాకు ఉండాలని ఆలోచనతోనే నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఈసారి తప్పకుండా నేను చెప్పదండి నియోజకవర్గం నుండి పెద్దలు మా బోయినపల్లి వినోద్ కుమార్ గారి ఆశీస్సులు, కేటీ రామారావు గారి ఆశీస్సులు, మరి గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతో నేను పోటీలో ఉంటా అని నిర్ణయం తీసుకోవడం. మీరు చొప్పదండి నుంచి టికెట్ రాసిస్తున్నారు కదా, అప్పుడు కూడా ఆల్రెడీ ఏసీ కేటగిరీకి చెందిన సుంకే రవిశంకర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మీకు ఇస్తారనుకుంటున్నారా? తప్పకుండా ఇస్తారండి. ఎందుకంటే చొప్పదండిలో ఇంతకుముందు బొడిగే శోభక్క గాలన్న గారు మరి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సుంకే రవిశంకర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదే ఆనవాయితీ ఈసారి కూడా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఎంతో ఉద్యమం కాలం నుండి వర్క్ చేసిన వ్యక్తిని. నేను స్థానికుని, చెప్పదండి స్థానికుని. నేను పరాయి ఎక్కడి నుండి వచ్చిన వ్యక్తిని కూడా కాదు. అదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా, నేను ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా, మరి నాకు పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసం, నేను చేసే పనితనం గురించి తప్పనిసరిగా నాకు టికెట్ వస్తుందని ఆశాభావం నాకు. అంటే ఇప్పుడు సుంకే రవిశంకర్ గారికి కాకుండా మీకు ఇవ్వాలి అన్నప్పుడు మీకున్న ప్రాధాన్యతలు ఏంటి? ప్రాధాన్యత అంటే చేసిన పనితనం. నేను 2 సార్లు కార్పొరేటర్గా ప్రజల మన్నన పొందడం, అలాగే పార్టీకి ఏ రోజు కూడా చిన్నగా కూడా వ్యతిరేకత పనిచేయకపోవడం, నాయకుల పట్ల విధేయతగా ఉండడం, కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు కానీ మా గంగుల కమలాకర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కానీ మా బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కానీ ఇచ్చిన పనిని చేసి పెట్టిన వాళ్ళతో శభాష్ అనిపించుకున్న చరిత్ర మాకు ఉంది. ఎక్కడ కూడా చిన్నగా రిమార్క్ లేదు, ఏడ అవినీతి లేదు, ప్రజల దగ్గర సొమ్ము తీసుకున్న అభియోగాలు లేవు. నిజాయితీగా పనిచేసినాం, ఉద్యమంలో పనిచేసినాం, మాకు ఇచ్చినటువంటి 2 సార్లు కార్పొరేటర్ పదవికి న్యాయం చేసినాం, ప్రజల మన్ననలు పొందినాం. అందుకే తప్పనిసరిగా నన్ను ఎమ్మెల్యే కూడా అవన్నీ కూడా అర్హతలు నాకు సరిపోతాయని నేను భావిస్తాను. అంటే లాస్ట్ సార్ చూసుకున్నట్టయితే మీకు మార్జిన్ 10%తో మీరు విన్ అవ్వడం జరిగింది. అలాంటి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఆశిస్తారంటారు? ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారంటారు? పోయినసారి గెలుపుకు రెండోసారి గెలుపు కంపేర్ చేసుకుంటే అంతకన్నా ఎక్కువనే నాకు రావడం జరిగింది. అప్పుడు ఓట్లు అనేది 6,000 జనాభా. అప్పుడు 50 డివిజన్లు ఉంటాయి. తర్వాత మేము 60 డివిజన్లుగా మారినప్పుడు మా జనాభా తగ్గినప్పుడు ఆటోమేటిక్గా దాని తగ్గట్టే వస్తుంది కదా. అంటే చేసే వాళ్ళ వ్యక్తులను పోటీ కూడా ఉంటుంది. మనం పనిచేసే క్రమంలో ఎంత మెజార్టీతో గెలిచామనేది కాదు, గెలిచిన తర్వాత ప్రజలకు మనం పనిచేసామా లేదా, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామా లేదా అనేది మనకు ముఖ్యంగా పనితీరు మనకు ఓట్ల శాతం అని అనుకోవడానికి లేదంటారా? మనం చేసే పనితీరు బట్టి మనకు ఓట్లు వస్తాయి అని అనుకోవడానికి లేదా? మరి అలా కూడా వస్తాయి. అలా రావడం వల్లే నేను అదే రేషియో చెప్తున్నాను. ఫస్ట్కు సెకండ్కు నాకు పెద్ద మెజార్టీ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువ, ఆ ఓట్లు తగ్గినాయి. 1,500 ఓట్లు తగ్గిన తర్వాత నాకు దాని ప్రకారం మెజార్టీ తగ్గింది అంతే. అక్కడ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు? చెప్పదండి. ఎమ్మెల్యే గారి పనితీరు అంటే అది ప్రజలను అడగాల్సిన ప్రశ్న మేడం. సర్వేలు ఇప్పుడైతే ప్రతి సర్వే ద్వారా తెలుస్తుంది. దాదాపు పాత్రికేయులుగా మీకు ఇవన్నీ చూస్తున్న మీకు ఆ రిపోర్ట్ దాదాపు తెలిసే ఉంటాయి. మీకు ఏ వర్క్ పనితీరం ఏ విధంగా ఉంది, ఎంత పర్సంటేజ్లో వర్క్ ఉందనేది మీకు తెలిసే ఉంటుంది. మీరు ప్రజలను అడిగితే వారి పనితీరు తెలుస్తుంది. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ప్రతిపక్షాలు ఎప్పుడు బలంగా చెప్తూనే ఉన్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏం చేస్తారు వాళ్ళకి, ఆ ముంపు గ్రామాలకి? కేసీఆర్ గారు ఒక కారణజన్ముడు అండి. చాలామంది వాళ్ళ కుటుంబం కోసం వారి కోసమే జన్మిస్తే, కేసీఆర్ గారు ప్రజల కోసం జన్మించినటువంటి వ్యక్తి. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఎంతో గొప్పగా ముందుపడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం మనం చూసాం. అద్భుతమైనటువంటి కాళేశ్వరం కట్టి అలా ఎండాకాలం కూడా మత్తడి దుంకే చెరువులలో నీటిని చూస్తున్నాం. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేసీఆర్. అలాంటి వ్యక్తి ఈ ప్రజల బాధ అర్థం చేసుకోగలుగుతాడు. ముంపుకు గురైన వారికి సరైన న్యాయం తప్పకుండా చేస్తారు. ఇప్పుడు మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే భారీ వర్షాలు వచ్చి పంట నష్టపోయిన విషయం మనందరికీ తెలిసిందే. పంట నష్టపోయే వడగళ్ళ వర్షం ద్వారా పంట నష్టపోయిన వాళ్ళకి, రైతులకు మీరు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తారంటే? మొన్న చెప్పిన విధంగా ఇంతవరకు వాళ్ళకు సహాయ కార్యక్రమాలు అందలేదు. రైతు పక్షపాతి కేసీఆర్ గారు అండి. ఎవరు అడగక ముందే రైతుగా, తను రైతుగా, ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా రైతుకి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే గొప్పగా బతుకుతాడు, వ్యవసాయం పండుగగా మారుతుందని ఆలోచించి ఈ రాష్ట్రంలో అమలు చేసి సక్సెస్ అయి చూపించిన వ్యక్తి. మరి ఎవరు అడగక ముందే తనే వడగళ్ళ వానలకు స్పందించి రైతులకు సహాయం చేస్తాను అని ముందుకు వచ్చిన వ్యక్తి. ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసుకుంటూ ముందుకు వస్తున్న దళిత బంధు, ఇట్లాంటి సంక్షేమ పథకాలు, రైతు బంధు ఇవన్నీ అమలు చేస్తున్నటువంటి వ్యక్తి. తప్పకుండా వారికి ఇచ్చిన మాట ప్రకారం వారికి ఆ ఎకరానికి 10,000 రూపాయలు తొందరలోనే వారి అకౌంట్లో జమ అవుతుంది. ఆ ఆశాభావం నా మాకు. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే అంటే మీరు చొప్పదండి నుంచినే పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యేకి మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? మేమిద్దరం ఒకటే సామాజిక వర్గం. మేమిద్దరం కూడా ఒకప్పుడు దండోరా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులమే. ఆయనకు ఎమ్మెల్యే రావడం ముందు మరి సుంకే రవిశంకర్ గారికి టికెట్ రావాలి అని ఆశించి ఆయన కోసం నేను మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన ప్రచారంలో పాల్గొన్న వ్యక్తిని. ఇప్పటికి కూడా మా ఇద్దరి మధ్యలో అదే అనుబంధం ఉంది. ఎక్కడ కలిసినా మాట్లాడుకునేంత అయితే మా ఇద్దరి మధ్యలో అదే అనుబంధం ఉంది. శ్రీనివాస్ గారు, మీరు చొప్పదండి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు అన్నవి మీరు గుర్తించారు అక్కడ? మేడం, నేను దాదాపు 8 నెలల నుండి ప్రజలతో కలిసి నేను అన్ని గ్రామాలు తిరగడం, ఇవన్నీ 6 మండలాలు తిరుగుతున్న క్రమంలో నేను గమనించిన అంశాలు మరియు ప్రజలు నాకు చెప్పిన అంశాలు ఏంటి అంటే, అక్కడ విద్యకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సరైన డిగ్రీ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ ఈ విషయంలో అక్కడ ఏర్పాటు చేసేదానికి స్కోప్ ఉంది. వాటిని సాధించినట్టయితే వాళ్ళు కరీంనగర్, జగిత్యాలకు ఇంత దూరం పోవాల్సిన పని లేదు. విద్యార్థులు వాళ్ళకు ఉన్నత చదువులను కూడా చదివేటందుకు చొప్పదండి కాన్స్టిట్యున్సీని కేంద్రంగా మలిచేందుకు అవకాశం ఉంది. అది కూడా చాలామంది నాకు చెప్పడం జరిగింది. కొన్ని గ్రామాలలో భగీరథ వాటర్ దాదాపు కేసీఆర్ గారు బహు గొప్ప ప్రాజెక్టు తీసుకొని గ్రామానికి పంపించినప్పటికి కూడా ఇంకా కొన్ని గ్రామాలు భగీరథ వాటర్ రాని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో కూడా మనం వాటిని, ఆ సమస్యను కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. సాగునీరు, తాగునీరులో చిన్న చిన్న సమస్యలు, ఇలా ముఖ్యంగా కొన్ని విలేజ్లలో రవాణా సౌకర్యం ఆర్టీసీ నష్టాల్లో ఉండడం వలన ఏదో కానీ మరి 1-2 బస్సులే నడపడం వలన కూడా ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా వాటిని మా పెద్దలు మంత్రి, జిల్లా మంత్రి వారు గంగుల కమలాకర్ గారి దృష్టికి, మరి బోయినపల్లి వినోద్ కుమార్ దృష్టికి తీసుకుపోవడం గతంలో జరిగింది. ఇప్పుడు కూడా వారి వారి దృష్టికి తీసుకెళ్తాం. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే వల్ల 3 వర్గ విభేదాలు, ఒక వర్గాలు ఏర్పడ్డాయి అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ వర్గాల వల్ల రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం కలగదంటారా? కేసీఆర్ గారే ఈ మాకు సుప్రీం. ఆ రోజు టీఆర్ఎస్ అయినా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు సుప్రీం. ఇక్కడ మా దగ్గర ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా ఆ గ్రూపులను అన్నిటిని కంట్రోల్ చేసే శక్తి కేసీఆర్ గారికి, కేటీ రామారావు గారికి ఉంది. ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, మాకు కేసీఆరే ఇంపార్టెంట్. మీరు అన్నమాట వాస్తవమే. చొప్పదండిలో నేను గమనించిన దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి. ఆ మాటకి వస్తే కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, ఇలా బండి సంజయ్ ఈటల రాజేందర్ బహిరంగంగానే వాళ్ళ గ్రూప్ కనబడతారు. ఆ పార్టీలని మీరు ఆదర్శంగా తీసుకుంటారా? ఆదర్శం అంటే వాళ్ళది రచ్చ ఢిల్లీ దాకా పోవాలి. మాది సుప్రీం కేసీఆర్. ఒక్క మాట మా కేసీఆర్ పిలుపునిస్తే ఈ గ్రూపులన్నీ సమస్య పోతాయి. ఆడ సుంకె రవిశంకర్ ఉన్నా, రేపు నేనున్నా, రేపు ఇంకోరు ఉన్నా కూడా ఈ గ్రూపులన్నీ కలిసి పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాయి. కేటీ రామారావు గారి నాయకత్వం బలపరిచేందుకే పనిచేస్తాయి. ఒక వ్యక్తి మీద కోపం ఉండొచ్చు అంతే తప్ప పార్టీ మీద కోపం కాదు. పార్టీకి నష్టం జరిగే గ్రూపులు లేవు మా దగ్గర చెప్పదండి. పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు అయితే వాళ్ళ గొంతులు వాళ్ళు తవ్వుకుంటారు, కానీ ఇక్కడ మాకు ఆ సంస్కృతి లేదు. వ్యక్తి మీద కోపం ఉండొచ్చు, కానీ కేసీఆర్ మీద కానీ కేటీ రామారావు గారి మీద కానీ కోపం ఉండదు. వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నది క్యాడర్ అంతా కూడా. కేటీఆర్ని ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటారు? త్వరలోనే చూస్తామని మేము కూడా భావిస్తున్నాం అండి. అది ఎందుకంటే అర్హత తనకున్నది. ఇలా ఐటీ రంగంలో మరి మొన్నటిదాకా బెంగళూరు మొదటి స్థానం అనుకుంటే ఇలా తెలంగాణనే మొదటి స్థానంలో నిలిపి కేటీ రామారావు గారు ఎన్నో పరోక్షంగా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, ఇలా నిరుద్యోగాన్ని ఈ తెలంగాణలో తగ్గిస్తుందంటే కేటీ రామారావు గారు కృషి అంత గొప్ప. మరియు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, గంటల తరబడి కూడా వినాలనిపిస్తూ ఉంటుంది. ఒక్క మాట మాట్లాడిన మాట మళ్ళీ మాట్లాడకుండా చాలా చక్కగా అందరికి అర్థమయ్యే పద్ధతిలో కూడా చెప్పడమే కాకుండా నిరంతరం రోజుకు 18 గంటల దాకా ఆయన కష్టపడి మరి పనిచేస్తున్న తీరు అందరూ కూడా ప్రజలు తను కావాలనే ఆకాంక్షిస్తున్నారు. మీరు ఆధార్ స్వచ్ఛంద సంస్థ అని కూడా ఒక సంస్థ నడుపుతున్నారని తెలిసింది. ఆ సంస్థ ద్వారా మీరు ఏరే కార్యక్రమాలు చేపడుతున్నారండి? నేను కార్పొరేటర్ కాకముందు నుండే నేను ఆధార్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాను మేడం. ముఖ్యంగా అంతకుముందు చాలా జాగాలు ఏమవుతుందంటే నిరుపేదలు చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు చేస్తేందుకు కూడా పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వారికి ఆర్థిక సహాయం అందించి ఆ అంత్యక్రియలు జరిగే విధంగా నేను చూసేవాడిని మొదటికేళ్ళు కూడా. అదే ఇన్స్పిరేషన్తో నేను ఇప్పుడు మా వాడలో కూడా ఇప్పటివరకు ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా ఆ రోజు కడుపు చల్లనే కార్యక్రమం చేస్తాను. ఆ ఇంటికి నేనే భోజనం వండుకొని ఆ చనిపోయిన కుటుంబానికి ఇస్తూ ఉంటాను. ఇట్లా ఈ విధంగా నాకు ఆ రోజుకెళ్ళే ఈ సామాజిక స్పృహ ఉంది. ఈ ఆధార్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ముఖ్యంగా చనిపోయిన వ్యక్తులకు వాళ్ళకు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు నేను ముందుంటాను. ఉద్యమ నేత కేటీఆర్ మహా విజన్ గల నాయకుడు, హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే శక్తి ఉన్న నాయకుడు. కవిత తెలంగాణ బతుకమ్మ మరియు ఒక వీరనారి, మరో ఝాన్సీ లక్ష్మీబాయిలా మహిళల కోసం 33% రిజర్వేషన్ కోసం పోరాడుతున్న వనిత. హరీష్ రావు ప్రజానాయకుడు. ఈటెల రాజేందర్ బీజేపీ ప్రస్తుత బీజేపీ లీడర్. బండి సంజయ్ అవగాహన లేని సుత్తి నాయకుడు. గంగుల కమలాకర్ గారు ఆత్మీయుడు, అందరి వాడు. వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే నెక్స్ట్ సారి మిమ్మల్ని ఎమ్మెల్యేగా మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని, ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా థ్యాంక్స్ మేడం.